ఈ పున్నమి రోజున రాహుగ్రస్త ఖండగ్రస చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అని కూడా అంటారు. ఈ గ్రహణం భారతదేశ వ్యాప్తంగా కనిపించనుంది. 2023లో ఇదే చివరి గ్రహణం. దీని ప్రభావంతో సాయంత్రం 4 గంటల తర్వాత అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. అందుకే 4:15 నుంచి సూతక కాలంగా చెప్తున్నారు పండితులు. ఈ గ్రహణం శనివారం అర్ధరాత్రి 1:05 నుంచి 2:22 వరకు ఉంటుంది. గ్రహణ స్పర్శకాలం రాత్రి 1:05 కాగా మధ్యకాలం 1:44 పరిగణించారు. రాత్రి 2:01 నుంచి గ్రహణ విడుపు కాలంగా చెప్తున్నారు. అర్ధరాత్రి 2:22 మోక్షకాలంగా సూచించారు. గ్రహణ విడుపు స్థానాలను 2:30 తర్వాత చేయాలని వేద పండితులు చెప్తున్నారు. ఈ గ్రహణం సందర్భంగా రాత్రి 7:50 తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. తిరిగి తెల్లవారుజామున 3:15 సంప్రోక్షణ చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అందుకే సాయంత్రం 6 భోజనాన్ని చేయాలని పండితులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో పూరి జగన్నాథుడితో పాటు శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి ఉంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు.